ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మీ మొబైల్ ఫోన్లో ఉన్న స్పైవేర్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. మన ఫోన్లో ఎవరైనా మనకు తెలియకుండా ఏదైనా స్పైవేర్ని ఇన్స్టాల్ చేస్తే, సో దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఇన్కాగ్నిషియో ఫ్రీ స్పైవేర్ టూల్ అని ఉంటుంది. సో ఈ టూల్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది స్కాన్ చేసేసి మన ఫోన్లో మనకు తెలియకుండా కానీ తెలిసి కానీ ఎవరైనా ఇన్స్టాల్ చేసిన స్పై టూల్స్ ఏదైతే ఉంటే వాటిని డిలీట్ చేస్తుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది లోడ్ అవుతుంది. వన్స్ ఇది లోడ్ అయిన తర్వాత మన సిస్టంలోని మన ఫోన్లోని అన్ని స్పైవేర్ టూల్స్ని చూపిస్తుంది. సో ఇక్కడ ప్రైవసీ టిప్స్ చూపిస్తుంది, నేను నాట్ నో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టార్ట్ స్కాన్ అని ఉంది మధ్యలో, దాన్ని క్లిక్ చేశాను. సో ఇప్పుడు అది నా మొబైల్ యొక్క నా మొబైల్ని పూర్తిగా స్కాన్ చేస్తుంది. సో 5% ఇక్కడ నేను స్టేటస్ చూసుకోవచ్చు. సో మధ్య మధ్యలో ఇలా యాడ్ కూడా వస్తుంది, దీన్ని స్కిప్ చేయొచ్చు జస్ట్ క్లిక్ చేసి. సో వన్స్ ఇది 100% అయిన తర్వాత మనకు తెలియకుండా ఏదైనా స్పైవే టూల్ మన దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటే అదేంటి అంటే సీక్రెట్గా వర్క్ అవుతుంది. మనకు తెలియకుండా మన ఫోన్లోని సమాచారం అంతా వేరే వాళ్ళ మొబైల్కి కానీ వేరే వాళ్ళ సిస్టమ్ కానీ చేరవేస్తుంది. అలాంటి టూల్స్ని స్పైవేర్ టూల్స్ అంటారు. అవి స్పైగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉంటే మనం ఈ యాప్ ద్వారా మనం రిమూవ్ చేసుకోవచ్చు మన ఫోన్లో నుంచి. బేసిక్గా అడ్వర్టైజ్మెంట్లు క్లిక్ చేసే వాళ్ళకి, వేరే పాన్ వెబ్సైట్లు క్రియేట్ చేసే వాళ్ళకి, ఇంకా వేరే వేరే వాటిలో లాగిన్ అయ్యి చెక్ చేసే వాటికి, సెక్యూరిటీ లేని వాటికి మనం క్లిక్ చేసినప్పుడు ఇలాంటి స్పైవేర్లు మన ఫోన్లో చొచ్చుకొని పోతాయి. సో ఇక్కడ మీరు చూస్తే 94% 100% అయిపోయింది. సో ఇక్కడ మనకేంటి అంటే ద డివైస్ ఈజ్ క్లీన్, అంటే దీంట్లో ఎటువంటి స్పైవేర్ లేదు. సో నౌ యువర్ మొబైల్ ఈజ్ ఫ్రీ ఆఫ్ స్పైవేర్. సో ఇంకా దీంట్లో వేరే ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే వేరే దాంట్లో ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు లేటెస్ట్ వర్షన్కి. ఇలా మన దాంట్లో ఉన్న వాటిని రిమూవ్ చేసుకోవచ్చు.